కృష్ణం రాజు గారి మరణం నిజంగా ఆయనకి పరిచయం ఉన్న అందరికీ కూడా చాలా బాధగా ఉంది. అద్భుతమైన లైఫ్ స్టైల్ అయింది, నిజంగా కింగ్లా బ్రతికారు ఆయన. ఆయన లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ, నా స్నేహితుడు ప్రభాస్కి అందరికీ నా బాధను తెలియజేస్తున్నాను. మార్నింగ్ లేవటం ఒక బ్యాడ్ న్యూస్తో, బరువెక్కిన గుండెతో కృష్ణరాజు గారు లేరు అనే విషయం తెలిసి చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన ఎవరిని కలిసినా, ఎప్పుడు కలిసినా చాలా నవ్వుతూ నా మనిషి అన్నట్టే పలకరిస్తారు, నా మనిషి అన్నట్టే వాళ్ళతో బిహేవ్ చేస్తారు, ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మేము బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మాకు ఆయన మా ఆపోజిట్ ఇంట్లో ఉండేవాడు, అందుకు రెగ్యులర్గా చూసేవాళ్ళం, కలిసేవాళ్ళం. అన్నిటికి మించి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా ఫ్యామిలీ మీద ఉండేది, మేమంటే చాలా ఇష్టం. ప్రభాస్ ఫస్ట్ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను మా ఊడికి చాలా పెద్ద మ్యూజికల్ ఇవ్వాలి ఆర్పి అని చెప్పడం, అలాగే అది పెద్ద మ్యూజికల్ హిట్ అవ్వడం ఆయన బ్లెస్సింగ్స్ వల్ల. ఇవన్నీ ఆయన అంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్కి ఒక నిదర్శనం. అట్ ది సేమ్ టైం చాలామందికి తెలీదు ఆయన ఎంతోమందికి, ఎస్పెషలీ ఈ జాండీస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, ఆయన చేత్తో ఇచ్చిన మెడిసిన్స్తో ఎంతోమంది మళ్ళీ నార్మల్ అయ్యారు. అలాంటి ఒక ఇంకొక కోణం చాలామందికి తెలీదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నవ్వుతూ పలకరిస్తూ సొంత మనిషిలాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉండే కృష్ణరాజు గారు మళ్ళీ మన మధ్యలో లేరు అనే విషయం, చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.